Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందర్ని పిలిచి చంద్రబాబును వదిలేసి మరీ ఇంత అవమానమా? మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ తమ భావ సారూప్యత ఉన్న పార్టీల నుంచి తప్పించింది. అందుకే కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబును కాంగ్రెస్ ఆహ్వానించలేదనే చర్చకు తెరలేచింది. ఈ నెల 20న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దేరనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి దేశవ్యాప్తంగా భావ సారూప్యత ఉన్న పార్టీలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సందర్భంలో తమతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును తాజాగా పట్టించుకోకపోవడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన చంద్రబాబు నాయుడు మౌనాన్ని ఆశ్రయించారు. గత సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. అయితే కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం రావడంతో చంద్రబాబు రాజకీయంగా భయపడ్డారు. తమపై సిబిఐ, ఈడీ, ఐటీ శాఖలను ఎక్కడ ఉసుగులుపుతుందో అని చంద్రబాబు వణికిపోయారు. బతుకు జీవుడా అంటూ బీజేపీపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయలేదు. పైగా ఇటీవల కాలంలో మోదీని చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో మళ్లీ ఆ పార్టీ పుంజుకుంటోందన్న నమ్మకం చంద్రబాబులో ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ పతనమై కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంచిదనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. అలాగని బయటికి ఏమీ చెప్పలేని పరిస్థితి. గతంలో రాజకీయంగా తమను వాడుకుని బీజేపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు మొహం చాటేయడంపై కాంగ్రెస్ నేతలతో పాటు మమతా బెనర్జీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు పచ్చి స్వార్థపరుడని వారు మండిపడుతున్నారు. దీంతో ఆయనకు దూరంగా ఉండడమే మంచిదన్న ఆలోచనలో కాంగ్రెస్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీల నేతలున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కర్ణాటకలో జరిగే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ, బీఆర్ఎస్ నేతలను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదు. ఎందుకంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆ పార్టీలు తమ రాష్ట్రాల్లో పోరాటం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట కర్ణాటక కేంద్రంగా అనేక పార్టీలు కలవడం విపక్షాల దృష్టిలో శుభపరిణామం.